నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండల కేంద్రంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సురేష్ నాయుడు హెచ్చరించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను వ్యవసాయం గురించి పంటల గురించి ఏమీ తెలియదని మాట్లాడడం మంత్రి కాకాని అవివేకమని అన్నారు. రాష్ట్రంలో 3000 మంది కౌలు రైతులు చనిపోతే వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం సిగ్గుచేట అన్నారు. తమ అధినేతకు శవ రాజకీయం చేయడం కోట్ల రూపాయల అవినీతి సొమ్ము దోచుకొని తినడం తప్ప ఏమీ తెలియదన్నారు. అదే విధంగా మీ మంత్రులందరూ కూడా నవగ్రహాల ఎమ్మెల్యేలందరూ కూడా నక్షత్రాల అని మీరు అనుకుంటున్నారా? ఈ దేశంలో అదే విధంగా ఈ రాష్ట్రంలో అవినీతి ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే మీ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారే. అదే విధంగా మీరు చెప్పారు వ్యాపారం గురించి 10 పంటలు చూపిస్తాం, 5 పంటల్ని ఏ పంటలని చెప్పమని చెప్పి మీరు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అని. బానే ఉంది, పవన్ కళ్యాణ్ గారికి పంటల గురించి తెలియదని మీరు అనుకుంటున్నారు. మరి కౌల రైతులు కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతే మరి ముందండి ప్రతి కుటుంబానికి కూడా లక్ష రూపాయల లెక్కన ఆర్థిక సహాయం అందజేసిన వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. మరి మీరు మాట్లాడుతున్నారా మా అధినేత గురించి? ఈ రాష్ట్రంలో పిచ్చి మందు పంచి ఎన్నికల్లో ప్రాణాలతో చెలగాటమాడేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే మొదట మీరే సార్. గత 2 రోజుల నుంచి